सुमन टीवी प्रेक्षक नमस्कार अभी ब्रह्मश्री बीएस उपेन्द्र शर्म गारु ओम गम गणपतये नमः ओम घराणा गणपति गम नमामहे कविं कवेनाम वस्त्र वस्त्रमं ज्येष्ठराजं ब्रह्मणः ब्रह्मणस्पतः आनसुन्ननादविस्येद साधनो गणपते गणपतेभ्यो नमो नमः श्री महागणाधिपतये नमो नमः लक्ष्मी गणाधिपतये नमो नमः ఆడవారు మంగళవారం చేయకూడని పనులు ఏంటివి శుక్రవారం నాడు చేయకూడని పనులు ఏమిటి అని అడుగుతున్నారు ప్రేక్షకులందరూ కూడా. అయితే ఏ రోజున ఏ పని చేయాలి అనేది తెలుసుకోవడం చాలా మంచి విషయము. అన్నింటికన్నా ముఖ్యము ప్రతి స్త్రీ తెలుసుకొని ఆచరించదగ్గ విషయం ఏంటయ్యా అంటే, ముందుగా స్త్రీలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనేది తప్పకుండా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నట్లయితే తప్పకుండా అంతా మంచి జరుగుతుంది. అది మనకు పురాణాలు శాస్త్రాలు తెలియజేసినాయి కాబట్టి దాన్ని తెలుసుకుని నడుచుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క ప్రస్తుత నడుస్తున్న కాలంలో ఇవన్నీ పూర్వమంతా కూడా జనాలకు ఏం తెలియదు కాబట్టి అలా నిర్దేశింపబడ్డది అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కటి కూడా మానవునికి, భారతదేశంలో ప్రతి మానవుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనరాదని నిర్దేశింపబడ్డాయి. అంటే ఈ పని చేస్తే ఈ విధంగా ఉంటుంది, ఆ పని చేస్తే ఆ విధంగా ఉంటుందని తెలియజేయబడ్డదన్నట్టు. అట్లాగా అది చాలా విశేషమైనటువంటిది, ప్రామాణికమైనది. ప్రతి మనిషి కూడా ఆయురారోగ్యాలతో సుఖ సౌభాగ్యాలతో నివసించడానికి ఏర్పాటు చేయబడ్డాయే మన శాస్త్రాలు, మన యొక్క పురాణాలు. అవి రాయబడ్డది ఎందుకంటే వచ్చే తరం వాళ్లకు చెప్పేవాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి వాటిని చదువుకునన్నా నడుచుకొని బాగుపడతారని మనకు తెలియజేసింది అన్నట్టు. ఇవన్నీ కూడా పెద్దలందరూ కూడా మనకు వరప్రసాదంగా ఇచ్చారు ఇవన్నీ కూడా. అయితే ఈ శుక్రవారం మంగళవారం నాడు ఏమేమి పనులు చేయకూడదు ఆడవారు అంటే, సహజసిద్ధంగా ఏంటంటే మంగళవారానికి అధిపతి అంగారకుడు, కుజుడు. ఈ రోజున ఈ మంగళవారం శుక్రవారం ఏ స్త్రీ అయినా సరే సాంప్రదాయబద్ధముగా ఉండి ఆచరించితే ఆ ఇంట్లో అందరికి కూడా సమస్త సుఖ సౌభాగ్యాలు కలుగుతాయనేది మనకు శాస్త్రం చెబుతుందన్నట్టు. ఏ విధంగా అయ్యా అంటే, ఈ మంగళ శుక్రవారాలు ఇంట్లో ఉన్న స్త్రీలు ఎవరైనా సరే పసిపాపముతో మొదలు పెడితే ఈ యొక్క ఇంటి యజమానురాలు వరకు, ఇంటి యజమానుల వరకు కూడా అందరు కూడా, అంటే చిన్నపాప ఎలా ఉంటుంది అంటే ఆ చిన్నపాపను కూడా ఒక వీళ్ళు చేసేవి చేసిన తర్వాత వాళ్ళు చేయించుకోవడం, అట్లా అని చెప్పి పసిపాపను కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టద్దండి. ఒక వయస్సు, యుక్త వయసులో ఉన్న స్త్రీ అంటే 16 సంవత్సరాల నుంచి మొదలు లెక్కేసుకోవాలండి స్త్రీలను. ఈ 16వ సంవత్సరం నుంచి లెక్కేసుకొని తర్వాత ఈ యొక్క యజమానురాలు వరకు కూడా అందరూ కూడా ఆచరించాల్సిన పద్ధతిలో ఆచరించాలన్నట్టు. అంటే మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయాలి ఇవి తెలుసుకుంటే తప్పకుండా ఇంట్లో లక్ష్మీ వైభోగ్యము, వైభోగం కలుగుతుంది మనకు. అంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇవన్నీ కూడా మనకు శాస్త్ర పరిమాణాలండి. ఈ శాస్త్ర పరిమాణాన్ని మనం తెలుసుకుని నడుచుకోవాలన్నట్టు. అందుకని మంగళవారము శుక్రవారం నాడు ప్రతి స్త్రీ కూడా ప్రాతకాలమే మేల్కొని ఇల్లును శుభ్రపరచుకొని తను కూడా శుచి అయి ఈ విధంగా మనకు కావలసినటువంటి అన్నీ కూడా అంటే శుభప్రదంగా ఏర్పాటు చేసిన వస్తువులను కూడా చూసుకొని జుట్టు విరబోసుకోకుండా. సహజంగా ఏంటంటే ఈనాడు స్త్రీలు జుట్టు విరబోసుకుంటున్నారు. ఈ జుట్టు విరబోసుకోవడం వల్ల రావాల్సిన ఇబ్బందులు పక్క వాళ్ళకు వస్తాయండి, వారికి రాకపోవచ్చు పక్క వాళ్ళకు వస్తాయి. ఎలా అంటే, ఇప్పుడు సహజంగా నేను మీకు చెప్తాను ఒక విషయం అండి. ఇప్పుడు స్త్రీ తలస్నానం చేసింది, చేసిన తర్వాత ఏమైపోతుంది, ఆ జుట్టు విరబోసుకొని వచ్చేస్తుంది అలాగే. అయితే ఆ నీటి బిందువులు ఎక్కడైతే ఇంట్లో పడుతుంటాయో, ఆ పడ్డ నీటి బిందువులు ఏ పురుషుడైతే తొక్తాడో వారికి అపమృత్యు దోషం ఏర్పడుతుంది అన్నట్టు. ఇది బాగా మీరు గుర్తెరగాలి. అందుకని ఇంట్లో స్త్రీలు ఎప్పుడైనా సరే
జుట్టు విరబోసుకోవడం అనేది చేయరాదు. ఫస్ట్ జుట్టు కొనల నుంచి నీటి బిందులు రాలకుండా చూసుకోవాలి. ఇవి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఆచరించినట్లయితే ఈ అపమృతి దోషాలు నివారణ అపమృతి దోషాన్ని ఎదుర్కోవనట్టు నివారణ అయితే. ఎందుకంటే ఇప్పుడు మంగళవారం నాడు కుజుడధిపతి, ఈ భర్త చేసుకున్న పాపకర్మలే కావచ్చు లేదా పుణ్యకర్మలే కావచ్చు, వీటి యొక్క అనుగ్రహం లేదా చేసిన పుణ్యఫలం అయిపోవచ్చు, దానివల్ల ఏదో గండం రాబోతుంది అనుకోండి. అటువంటి సమయంలో ఈ యొక్క స్త్రీ తన ఇంట్లో మంచి భక్తురాలిగా ఆ యొక్క ఇల్లును శుచిగా ఏర్పాటు చేసుకుని భర్త లేవకముందుకే ఇవన్నీ శుచిగా తుడుచుకొని చేసుకొని దీపారాధన చేసుకొని భగవతారాధన చేసి ఇతను బయటికి వెళ్ళే సమయానికి ఆ భగవంతుని యొక్క ప్రసాదాన్ని అందించినట్లయితే అతనికి రావాల్సిన గండం కూడా పక్కకు తొలుగుతుంది అనేది మనకు శాస్త్ర పరిణామం. ఈ విధంగా మనకు శాస్త్రాలు చెప్పాయి. ఎప్పుడైతే ఇంట్లో స్త్రీలు ఈ విధంగా ఆచరిస్తారో అతనికి ఆ రోజున వచ్చే గండము పక్కకు తొలగిపోతుంది అన్నట్టు. ఇక ప్రతినిత్యం కూడా ఈ విధంగా వాళ్ళు ఆచరించినట్లయితే, అయితే ఇది నిత్యము అవసరం వారికి దోహదపడవచ్చు పడకపోవచ్చు, ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి కనీసం మంగళ శుక్రవారాలైనా సరే ఈ విధి విధానాన్ని ఎవరైతే అలవర్చుకుంటారో ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా ఈ అపమృత్యు దోషాలు తొలగిపోయి శుభాలు చేకూరుతాయి. అందుకని ఈ మంగళ శుక్రవారాలు చేయకూడని పనులు ఏంటివయ్యా అంటే పొద్దు ఎక్కినాక పొద్దుపోయేదాకా పడుకోవడము, సూర్యభగవానుడు రాకముందుకే ఇంటి ముందు ఇల్లు వాకిలి ఊడ్చుకొని ముగ్గులు వేసుకోవడం చేయాలి. 8-9 గంటలకు పని మనిషి వచ్చి చేస్తాలి అని ఊరుకోకూడదు అన్నట్టు. దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు ఆ రోజున ఇబ్బందులు ఏర్పడతాయి అన్నట్టు. అందుకే చేయకూడని పనులు ఏంటివి, చేయాల్సిన పనులు ఏంటివయ్యా అంటే పొద్దున్నే లేచి మంగళ శుక్రవారాలు వీరు ఇల్లును శుభ్రపరచుకోవడం, పని మనిషి కోసం వెయిట్ చేయకుండా ఆమె వస్తుంది చేస్తుందంటే ఆమె 9 గంటలకు వస్తుందో తెలియదు 10 గంటలకు వస్తుందో తెలియదు, అప్పటిలోపు వీరికి రావాల్సిన గండాలన్నీ వీళ్ళకి వచ్చి అంటుకుంటాయన్నట్టు. అలా అంటుకోకుండా ఇంట్లో ఎలాంటి దోషాలు అంటుకోకుండా ఉండాలంటే వీళ్ళు పొద్దున్నే లేచి ఈ విధమైనటువంటి పనులు చేసినట్లయితే పొద్దెక్కేదాకా పడుకున్నారనుకోండి అది ఇంటికి మీకు అందరికి కూడా ఇబ్బందికరమే, దానివల్ల దోషాలు వస్తాయి. అందుకని ఈ పొద్దెక్కేదాకా పడుకోవడం చేయకూడదు. రెండవది మనము తలను జుట్టు విరబోసుకొని తిరగొద్దు మంగళ శుక్రవారాలు, మిగతా రోజులైగా మీ ఇష్టం, అది శాస్త్ర పరిణామం ప్రతిరోజు చెప్పింది. కానీ సరే ఆ రోజున మీరు విరబోసుకోకుండా ఉండండి, శుక్రవారం మంగళవారాలు విరబోసుకోవద్దు, విరబోసుకోకుండా ఉంటే మంచిదన్నట్టు. అయితే ఈ ప్రశ్న చెప్పగానే ఒక ఆవిడ చెప్పింది, నన్ను అడిగింది, అయ్యగారు మరి దేవతలకు అందరూ విరబోసుకునే ఉంటాయి కదా అన్నారు, దేవతలు గుళ్ళోనే ఉంటారండి బయట తిరగరండి మనలాగా పనులు చేయరు, మీరు బాగా గుర్తిరగాలి ఇది. చూడండి ఈ ప్రశ్నకు సమాధానం మీలోనే ఉంది, మీరు తిరిగి అడగాల్సిన అవసరం మాకు మమ్మల్ని అడగాల్సిన పని లేకుండా మీకు ముందే చెప్తున్నాను. ఏ దేవతా విగ్రహమైనా ఏ దేవుళ్ళైనా మనలాగా తిరగరు ఇంట్లో బయట, ఏం చేస్తారు వాళ్ళు గుళ్ళోన కూర్చొని వాళ్ళ శక్తిని ప్రసన్న చేస్తారు. మీరు అలా చేయడానికి శక్తి లేదుగా మన దగ్గర అంత ప్రసన్న ఇంటి పాదని కాపాడడానికి. అందుకని ఇది కలియుగం కాబట్టి మనము ఏం చేయాలి, చేయితో చేయాలి. అట్లా ఏమని చెప్పారంటే కృతాయుగే మనసా సృష్టిం, త్రితాయుగే దృష్టి సాధనం, ద్వాపారే కరసాధనం యంత్ర సాధనం, కలియుగే కరసాధనం అని చెప్పారు. కృతాయుగే మనసా సృష్టిం, త్రితాయుగే దృష్టి సాధనం, ద్వాపారే యంత్ర సాధనం, కలియుగే కరసాధనం అని చెప్పబడ్డది శాస్త్రాలు. అంటే మనం చేతులతో చేస్తేనే అవుతుంది. ఇక్కడ వాళ్ళు దేవతలు మనస్సులు అనుకుంటే జరిగాయి, అందుకని వాళ్ళు కూర్చుంటారు కాబట్టి వాళ్ళు ఇరబోసుకున్నాయేం కాదు జడవేసుకున్నాయేం కాదు. మనం మాత్రం కలియుగంలో ఉన్నాం కాబట్టి జుట్టును విరబోసుకోకుండా ఉండాలి, జుట్టు విరబోసుకొని ఉండొద్దు, ఈ జుట్టు విరబోసుకునే పని చేయకూడదు, పొద్దెక్కినాక లేవకుండా ఉండకూడదు, పొద్దెక్కేదాకా పడుకోవడం చేయకూడదు. పొద్దెక్కిన తర్వాత స్నానం చేస్తూ ఉంటారు కొందరు, అది చేయకూడదండి, సూర్యోదయం లోపల చేయాలి ఈ మంగళ శుక్రవారాల నాడు.
చేస్తే మంచిది. పొద్దెక్కిన సూర్యుడు వచ్చిన తర్వాత స్నానం చేస్తానే పని చేయకూడదు. ఇలా చాలా ఉన్నాయి. ఇవి మీరు ఆచరిస్తే ఎంతో కొంత ఆ ఇంట్లో లక్ష్మీప్రదం, ఆయుర ఆరోగ్యాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయండి. ఇది శుక్ర మంగళవారాలకు ఉన్నటువంటి గొప్ప విశేష ఫలం అండి. ఇది భక్తులందరూ కూడా గమనించగలరు. స్వస్తి.